పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు ఇందుకోసం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మైపాల్రెడ్డి అన్నారు. ప్రభుత్వం కేటాయించే ప్రతి పైసాను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం పటాన్చెరు మండల పరిధిలోని కర్దనూర్, ఘన్పూర్, పాటి, పోచారం, బచ్చుగూడెం, రామేశ్వరం బండ, ఇంద్రేశం, ఐనోలు, చినకంజర్ల గ్రామాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా నియోజకవర్గానికి 5,60,00,000 రూపాయలు మంజూరు కాగా పటాన్చెరు మండలానికి 2,40,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో అవసరమైన చోట సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి, ఎంపీడీఓ బన్సీలాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు మండలంలో సీసీ రోడ్ల ఇనాగ్రేషను 1,20,00,000 రూపాయలతోటి 9 గ్రామాలలో పొద్దున 8:30 నుంచి చిన్నకంజల గ్రామంలో ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. ఇవి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కడదనూరు, గన్పూరు, పాటి, పోచారం, బచ్చుగూడ, రామేశ్వరం బండ, ఇంద్రేశం, ఐనోల్, చిన్నకంజల్ల ఇవన్నీ గ్రామాలలో సీసీ రోడ్లు మౌలిక వసతులు సమకూర్చడానికి ఈరోజు భూమిపూజ చేయడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి గారు, ఎంపీపీ సుష్మ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాలకు సంబంధించిన పెద్ద మనుషులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరందరూ ఆలోచన చేయాలి. ఎన్ని ఇబ్బందులున్నా 2018 ఎలక్షన్ తర్వాత కరోనా మనల్ని ఎన్ని అవస్థలు పెట్టినా మన తెలంగాణ రాష్ట్రమే ఒకటే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్న సమయంలో గిట తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తము ముందుకు పోతా ఉన్నాం. ప్రాంతంలో పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాలకు సంబంధించిన జనం ఇక్కడ ఉన్నారు. వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా పట్టణాలు కానీ పల్లెలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక నాయకుల ద్వారా సమస్యలన్నీ సేకరించి ప్రజల సహకారం, అధికారుల సహకారం తీసుకొని ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అన్ని వింగులలో అన్ని అంగులలో అభివృద్ధిని పరచడంలో ముందుకెళ్దామని తెలియజేస్తా ఉన్నాం.